నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురు నమ మహాగణాధిపత నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధార్థి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల నాలుగో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సానుకూలమైనటువంటి ఫలితాలని ప్రతి విషయంలోనూ సాధించుకోగలుగుతారు ఎంతో ఓర్పుతోటి నేర్పుతోటి జాగ్రత్తగా ఎదుటి వాళ్ళ మనసు నొప్పించుకుండగా నడుచుకోగలుగుతారు ఎదుటి వాళ్ళ నుంచి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పొందగలుగుతారు అనవసరమైనటువంటి వివాదాల వివాదాలతోడు పోకూడదని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు ఎంత తగాదాలు వద్దనుకున్నప్పటికి కూడాను ఏదో రకమైనటువంటి వివాదం మీ ముందుకు వచ్చి పడుతుంది దానికి కారణం ఏంటంటే మేషరాశి వశాత్ షష్టమ స్థానంలో గురువు ఉన్నాడు తగాదాలు వివాదాలు కోర్టు వ్యవహారాలు అనదమ్ముల తగాదాలు భార్యాభర్తల తగాదాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి షష్టమ గురువు వల్ల సంప్రాప్తిస్తాయి అందుకని ఈ మేషరాశి వారు వీలైనంతవరకు వరకు వివాదాస్పదన వ్యవహారంలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించండి వాయిదా వేయడానికి ప్రయత్నించండి విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి వీలైనంతవరకు రుణాలు మాత్రం చేయొద్దు అంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర మీరు చే తీసుకోండి లేకపోతే లోన్ తీసుకోండి కానీ ఈ ఈ వ వడ్డీ వసూలు చేసే వాళ్ళ దగ్గర మాత్రం ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అప్పు చేయొద్దు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఎవరు ఎన్ని విధాలుగా వాక్కున్నప్పుడు కూడాను మీరు లేకపోతే అక్కడ ఆఫీసు లేదు పని లేదు చేతనైన వాళ్ళు లేడు ఎవ్వడూ లేడు కనుక అందరూ మిమ్మల్ని గౌరవించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ఆ తప్పని పరిస్థితే మీకు ఉద్యోగం నిలబడటానికి కారణమవుతుంది మీకు సంక్రమించినటువంటి అవకాశాలతోటి ఇతరులకి సహాయం చేయటానికి మాట సహాయం చేయటానికి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి మీ యొక్క అధికారంతో వాళ్ళకి మీరు మేలు చేస్తారు మనం పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో వాళ్ళు పడకూడదు అందుకని సహాయం అనేటువంటి ఒక ధర్మాన్ని పెట్టుకుంటారు సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి వాళ్ళ అభివృద్ధి బాగుంది విదేశీయన సంబంధమైన విషయాలు అదేవిధంగా ప్రతిష్టాత్మ యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరికి అది సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నెక్స్ట్ వారం నుంచి బాగుంది కనుక పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మధ్యవర్తి పంచాయతీలకు సంబంధించిన విషయాలు ధన ధాన్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులు వాటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఎక్కడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా శుభకార్యాలని నిశ్చయం చేసుకోగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా వంకలు పెట్టేటువంటి మీ ఇంట్లో వాళ్ళని మెప్పించే విధంగా మంచి సంబంధాన్ని మీరు తీసుకురాగలుగుతారు కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది కొంత ఆర్థిక బలం అనేది ఏర్పడుతుంది అప్పు చేసి పెళ్లి చేయాల్సినటువంటి పరిస్థితి తప్పుతుంది దూరంగా ఉన్నటువంటి మీ బంధువులు కానీ అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ స్నేహితులు కానీ మీ పై అధికారులు కానీ మీ సహచరులు కానీ అందరూ కూడాను అంతో ఇంతో సహాయం చేద్దామని నిర్ణయించుకుంటారు గోప్యంగా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మీకు సహాయం చేయడం జరుగుతుంది దాంతో మీరు శుభకార్యాల్ని ఘనంగా చేయగలుగుతారనేటువంటి ఒక నిర్ణయాన్ని మీరు కలిగి ఉంటారు మానసిక సంతోషం కలుగుతుంది అదేవిధంగా ఈ మేషరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్టత ఇంకా ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ సోమవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ఈ పూజా కార్యక్రమాల్లో సుమంగళి పసుపుని వాడండి పరిమళ గంధాన్ని వాడండి అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని అర్చించండి దైవికమనేటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి గృహదృష్టి దోషాలు ఈ దరిద్రాలన్నీ పోతాయి కాబట్టి దాంతో పొడి వేయటం అనేది పొద్దున సాయంత్రం చెప్పదగిన సూచన ఇది వ్యాపార ప్రదేశంలో కూడాను ఈ యొక్క తూపాన్ని వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి